బాబాకి వందనం చేస్తే నమస్కారం చేస్తే నమస్కారానికి అర్థమేంటి? నమస్కారానికి అర్థమేంటి? నమస్కారం వెనక ఉన్న తత్వం ఏంటి? భావం ఏంటి? అదొక శారీరక ప్రక్రియ? అదొక ఆసనమా? ఈ శరీరంలోని భాగాలన్నీ కూడా నీ పరం చేస్తున్నాను, నీకు సమర్పిస్తూ ఉన్నాను. ఒకే నమస్కారం చేస్తే చేయడం అంటే ఏంటంటే, ఒకసారి సమర్పించిన తర్వాత మరలా వెనక్కి తీసుకున్నంత వరకు ఇంకా దేంతో నమస్కారం చేస్తాం మనం? ఒకసారి మన శరీరంలోని అంగాలన్నిటితోనూ నమస్కారం చేసేసాం. నమస్కారం చేసేసిన తర్వాత ఆయనకి ఇచ్చేసినట్లే, ఇంకేముంది మన దగ్గర నమస్కారం చేసుకోవడానికి? మళ్ళా నమస్కారం చేసుకుంటున్నామంటే తీసుకుంటున్నాం వెనక్కి. వెనక్కి తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళా ఇస్తానయ్యా అని చెప్పి నమస్కారం చేస్తాం. పదే పదే నమస్కారం చేసుకుంటున్నామంటే ఆయనకి అసలు ఏమీ ఇవ్వడం లే. అది ఎందుకురా ఇన్ని నమస్కారాలు చేస్తావు? భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేయి చాలు. ఇక్కడ నమస్కారం చేయడం అంటే శారీరక ప్రక్రియ కాదు. ప్రతి నమస్కారానికి కూడా మన సమర్పణ పెరుగుతూ పోవాలి, శరణాగతి పెరుగుతూ పోవాలి, అహంకారం అణుగుతూ పోవాలి. అప్పుడే ఆ నమస్కారానికి ప్రయోజనం ఉంటుంది. సాటే దృఢ నిశ్చయం కలవాడు గురుచిత్ర పారాయణను నియమనిష్టలతో ఆరంభించాడు. అందుకే ప్రథమ దర్శనంలోనే ఆయనకి బాబా యొక్క మార్గదర్శనం లభించింది. ఆ నిష్ఠాశ్రద్ధ దృఢ నిశ్చయం ఉంటే బాబా దగ్గర మనం ఆ మార్గదర్శనాన్ని పొందగలుగుతాం. 56వ ఓవి తీసి చూసుకోండి, లేదు రాసి పెట్టుకోండి. గురువు యొక్క ఈ గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు. ఏ గ్రంథం ఇది? మనం చాలామందికి తెలియజెప్పవలసిన విషయం. దీనినే ఎట్లా వ్యాఖ్యానిస్తున్నారు అంటే, గురువు ఇది గురుచరిత్రకి బాబా ఇచ్చిన ప్రాముఖ్యత సచ్చరిత్రలోనే చెప్పబడి ఉంది. గురువు యొక్క ఈ గ్రంథం అంటే సచ్చరిత్రే, బాబా భక్తులకు మాత్రం సచ్చరిత్రే. దీన్ని మనం కానీ తెలియ చెప్పగలిగితే ఆయన యొక్క అవతార కార్యాన్ని సార్థకం చేయడంలో మన వంతు పాత్రని మనం పోషించిన వాళ్ళం అవుతాం. స్పష్టంగా చెప్పారు, ఇదే నా అవతార కార్య సార్థకత, దీని గురించే నా చింత. ఆయన చింతని కొంచెమన్నా తీర్చిన వాళ్ళం అవుతాము. అప్పటికీ సాయి సచ్చరిత్ర రచించబడలేదు కాబట్టి, సచ్చరిత్ర లేదు కాబట్టి అది పారాయణ చేశాడు, భాగవతాన్ని పారాయణ చేయించారు. అది జ్ఞానేశ్వరి అన్నీ పారాయణ చేస్తాం, అధ్యయనం మాత్రం సచ్చరిత్రనే చేద్దాము. సచ్చరిత్ర మూలంగా ఉంటుంది. మనకి ఇంకేదైనా పారాయణ చేయాలని మనసు కనిపిస్తే మన మనసుకి నచ్చిన గ్రంథాలని పారాయణ చేస్తాము అనుపానంగా. మూల ఔషధం మాత్రం సచ్చరిత్రగానే ఉంచుకుందాము. దీనిని నెమ్మదిగా మనం ఇతర భక్తులకు మనసులకు కూడా తెలియజేయగలిగితే బాబా అవతార కార్యానికి మనం కూడా ఉడతా భక్తిగా సహకరించిన వాళ్ళం, ఆ కార్యంలో పాలు పంచుకున్న వాళ్ళం అవుతాము. 58 నుంచి 62వి వారు ఈ విషయాన్ని చెబుతున్నప్పుడు నేను బాబా పాదాలు పడుతున్నాను. ఏ విషయాన్ని? సాటే పారాయణ చేయడం, దీక్షిత్ గారు రావడం, బాబాగారిని అడగడం, బాబాగారు మరొకసారి పారాయణ చేయమని చెప్పడం, ఇదంతా జరుగుతున్నప్పుడు హేమంత్ పంత్ గారు బాబా పాదాలని పడుతూ ఉన్నారు. ఇందాకే బాబుగారు చెప్తూ ఉన్నారు, అక్కడక్కడ బాబా పాదాలు ఉన్నాయి. ఎక్కడో కాదు, బాబుగారు ఏమో పొడుకున్నారు, ద్వారకమ్మాయి క్యూలను పోతూ పోతూ అక్కడ ఉన్నాయి కదా, ఆ కమ్ములు ఉన్నాయి కదా, దాంట్లో నుంచి చేయిదూర్చి ఆ గోడకు మీద పాదాలు ఉన్నాయి కదా బాబా నిలబడే చోట అందుకున్నారు. తాకి ఇక్కడ బాబా పాదాలు ఉన్నాయి అన్నారు.
సరే ఆయన పొడుకున్నారు నాకు అందలేని నేను ఊరుకున్నాను, రామిరెడ్డి గారు ఎగిరెగిరి నాకు అందలేదు అన్నారు. అన్న తర్వాత అప్పుడు అన్నారు, ఇక్కడ బాబా పాదాలకు మనం స్పృశిస్తేనే మనకింత పులకింత కలుగుతుంది. ఆ రోజు ఆయన పాద సంవాహన చేసిన వాళ్ళు, ఆయన పాదాల మధ్య తల పెట్టిన వాళ్ళకి ఎంత ఆనందం కలిగి ఉంటుంది, తలుచుకుంటే కూడా ఆనందమే అంతే కదా, చూస్తే కూడా ఆనందమే, భావన చేస్తే కూడా ఆనందమే, అయినా ప్రార్థిస్తే అటువంటి ఆనందాన్ని మనకు ప్రసాదించరా? ఆయన నిజపాద దర్శనం, ఆయన నిజపాద స్పర్శ దొరుకుతుందా లేదా? ఇప్పటికీ కూడా దొరుకుతుంది, మనకు కావాలని అనిపించాలే కానీ ఈరోజుకు కూడా మనలో ఆర్తి ఉంటే, అర్హత ఉంటే, ఆర్ద్రత ఉంటే, పరితాపం ఉంటే ఇస్తారు ఆయన కదా. ఇంత గోష్ఠి కూడా దానిని పొందాలనే పొందుదాం. అందరికీ ఆయన నిజపాద స్పర్శ, దాంట్లోని పవిత్రత, దాంట్లోని మృదుత్వము అనుభవం చేయుగాక. నా మనసులో అనేక ఆలోచనలు లేచాయి, ఇదేంటి బాబా సాటేకి శ్రమ లేకుండానే 7 రోజుల్లోనే ఫలితమా, నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నానే, ఈ దయాఘనులు ఎన్నడూ నాపై దయను కురిపిస్తారు, నాకు ఉపదేశాన్నిచ్చి నా మనోభీష్టాన్ని తీర్చే రోజు ఎప్పుడు వస్తుంది అనుకున్నాను. 40 సంవత్సరాలు గురుచరిత్ర పారాయణ చేస్తే దానికై అది ఎందుకు రాలేదండి? బాబా దగ్గరికి రాకముందు హేమాద్ పంత్కి కేవలం గురుచరిత్ర పారాయణ చేసిన దాని వల్లనే అనుగ్రహం వచ్చేటట్లయితే బాబా దగ్గరికి రాకముందు ఎందుకు రాలేదు? కేవలం ఆ గురుచరిత్ర పారాయణ చేసిన దాని వల్లనే ఇప్పుడైనా హేమాద్ పంత్ గారికి వచ్చి ఉంటే హేమాద్ పంత్ గారి చేతనే మరలా ఈ చరిత్రను ఎందుకు రాయించారు? ఇవన్నీ కూడా వాద వివాదాలు కాదు, కానీ మనం వినయంగాను అనుకోగాను నమ్రతగాను గురుచరిత్రకి వక్ర వ్యాఖ్యానం చేసేవాళ్ళు ముందు ఉంచవలసిన సత్యాలు సత్యాలు. వాద వివాదం వేరు, సత్యాన్ని గురించి ప్రస్తావించడం వేరు, చర్చించడం వేరు. మనం ఉద్ధరింపబడిన మార్గాన్ని సరళంగా ఇతరులతో పంచుకోవడం వేరు. మనం ఉద్ధరింపబడుతున్నావా లేదా? ఉద్ధరింపబడుతున్నాము ఎంత అనేది తేడాలు ఉండొచ్చు. ఉద్ధరింపబడకపోతే ఇంత శ్రమ తీసుకోము, ఇంత దూరం రావు, ఇక్కడ కూర్చోలేము, కూర్చోము కాదు కూర్చోలేము. దయాఘనులు నాపై దయను ఎప్పుడు ఎన్నడూ నాపై దయను కురిపిస్తారు, నాకు ఉపదేశాన్నిచ్చి నా మనోభీష్టాన్ని తీర్చే రోజు ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాను. మనకు మార్గదర్శనం దొరికితే సరే, ఆయన అనుగ్రహం లభ్యమైతే సరే, ఒక దారి బాబా చూపించి ఉంటే సరే, మన మనసులో ఈ విక్షిప్తం కారణంగా, ఆవరణల కారణంగా గందరగోళం ఉన్నట్లయితే, ఏం చేయాలో తోచుకున్నట్లయితే, చేస్తున్న దాని పట్ల నిశ్చలత్వం లేనట్లయితే, శ్రద్ధ లేనట్లయితే, నిష్ట లేనట్లయితే ఈ పరితాపం మొదలు కావాలి మనలో కూడా. మొదలయ్యి సమాధానం దొరికి ఉంటే సరే, లేకపోతే ఒకరోజు మొదలు కావాలి. భగవత్ పరితాపం భగవంతుణ్ణి చేరడానికి అత్యవసరం. ఈ పరితాపము ఫలితం కూడా జోడుగుర్రాల్లాగా కలుగుతూ పోవాలి. పొందాను అన్న నిశ్చింత కూడా ఉండకూడదు. ఆయన దగ్గర చాలా నిధి ఉంది, తవ్వుకుంటూ ఉంటే వస్తూనే ఉంటుంది. తవ్వేపోతే ఇంకా విలువైన వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, మణిమాణిక్యాలు మనకి దొరుకుతూనే పోతాయి. లోపలికి మునగాలి, జ్ఞానరత్నాలు లభించాలంటే అనంతమైన లోతులకి మనము వెళ్తూనే ఉండాలి. ఇంకా మరలా దీక్షిత్ గారి గురించి వచ్చింది, ఆయన భాగవతాన్ని పారాయణ బా బా భారత రామాయణాన్ని పారాయణ
చేయడం గురించి వచ్చింది. 91వ విలో ఏం చెప్తారంటే, మహాప్రసాదికమైన ఈ దివ్య గ్రంథాన్ని నిష్ఠాపరుడైన దీక్షిత్ జీవుల ఉద్ధరణకై పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. మనం కూడా పారాయణ చేసేటప్పుడు పీకల్లోతు కష్టాలలో ఉన్నాము, మన కష్టాన్ని తీర్చమని అడుగుతాము. మనకి ఏ ఇబ్బంది లేదు, ఏది నెత్తి మీద కూర్చుని లేదు, సుఖంగానే ఉన్నాము, సంతోషంగానే ఉన్నాము. ఇంకొక విచిత్రం ఏంటంటే, కష్టం వచ్చినప్పుడే పారాయణ గుర్తొస్తుంది. అట్లా కాదు, పారాయణ కూడా కాదు, పారాయణ కూడా వద్దు. అధ్యయనం మన జీవితంలో భాగం కావాలి. అధ్యయనం అంటే ఏంటి? ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అధ్యయనోత్సవాలు అని జరుగుతాయి కదమ్మా, సాయంత్రం జరుగుతుంది. అధ్యయనం అనేది ఒక ఉత్సవం, కేవలం ఉత్సవమూర్తిని ఊరాగించడమే కాదు. అధ్యయనానికి ప్రతి మహాత్ముడి జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఆదిశంకరులు అధ్యయనం చేశారు, పరమాచార్య అధ్యయనం చేశారు, రామానుజులు రామాయణాన్ని తిరుపతిలోనే 1.5 సంవత్సరం పాటు గురువుగారి దగ్గర అధ్యయనం చేశారు. ఇంకా మనం ఎంత? అధ్యయనం అనేది మన జీవితంలో భాగం కావాలి. ఆ అధ్యయనం ఎందుకు చేయాలంటే, లోకా సమస్త సుఖినో భవంతు.